ఈనాటి సభాధ్యక్షులు గౌరవనీయులు నాదండ్ల మనోహర్ గారికి ముఖ్య అతిథి మనందరి ఆరాధ్య నాయకులు గౌరవశ్రీ పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా పెద్దలు గౌరవశ్రీ నాగేంద్రబాబు గారికి వేదిక ముందునటువంటి పెద్దలు నాతోటి ఇన్ఛార్జ్ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇవాళ కోనసీమలో జరిగిన విధ్వంసం చాలా క్లియర్గా స్టేట్ స్పాన్సర్డ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది ఎందుకంటే ఇవాళ ఎవరిని అడిగినా చెప్తా ఉన్నారు కోనసీమలో రాజకీయ పరిజ్ఞానం లేని వారిని కూడా అడిగితే చెప్పేది ఏంటంటే దీని వెనకాల ప్రభుత్వ హస్తం ఉంది దీనికి వెనకాల వైసీపీ ప్రభుత్వం ఉంది అని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు దానికి కారణాలు ఈ గవర్నమెంట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు డిస్ట్రాక్షన్ డైవర్షన్ ఆయన పాలిటిక్స్ అన్నీ కూడా డిస్ట్రాక్షన్ మీద డైవర్షన్ మీద ఆధారపడతా ఉంటాయి ముఖ్యంగా మొన్న జరిగినటువంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో దళితులు అన్బ్లాక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసారనేది వాస్తవం అదే దళితుల్లో ఇవాళ ఒక మార్పు వచ్చింది మనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి నమ్మి ఓటేసి కూర్చోబెట్టామో గద్దె మీద ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దళితులకు అన్యాయం చేస్తున్నది దళితులందరూ కూడా గుర్తెరిగారు సంక్షేమ పథకాల్లో కానీ మన అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఆ రోజు సంఘటన జరిగిన మరుక్షణం ఇక్కడ మంగళగిరిలో విలేకరులతో మాట్లాడుతూ దళితులకు ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు సప్లా నిధులు కానీ వారికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కానీ ఎస్సీ కార్పొరేషన్ నిధులు కానీ ఏ విధంగా పక్కదారి పట్టించారు దళితుల యొక్క ఆర్థిక స్వాలంబనకు ఏ విధంగా వైసీపీ ప్రభుత్వం నష్టం చేస్తుందని చాలా స్పష్టంగా అధ్యక్షులు వారు ఆ రోజు చెప్పడం జరిగింది ఇది ప్రతి ఒక్క దళితుడికి తెలుస్తాం తన అన్యాయం కేవలం ఆర్థిక స్వాలంబనకు అన్యాయం చేయడమే కాకుండా దళితులపై దాడులు అవమానాలు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా అధికమయ్యాయి ఇదంతా గమనించినటువంటి దళితులు ఇవాళ మేల్కొంటా ఉన్నారు ముఖ్యంగా ఒకనకప్పుడు జగన్మోహన్ రెడ్డికి నీరాజనాలు పట్టినటువంటి దళితులు ఇవాళ చాలా సందర్భాల్లో చాలా ప్రాంతాల్లో రాష్ట్రంలో చాలా జిల్లాల్లో పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం నచ్చి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చిత్రపటానికి పాలాభిషేకం చేసే స్థాయికి ఇవాళ దళితులు ఈ రాష్ట్రంలో వచ్చారు ముఖ్యంగా కోనసీమలో కోనసీమలో చాలా ప్రాంతాల్లో గతంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క నిబద్ధత దళితుల పట్ల ఆయనకున్న ప్రేమ చూసినటువంటి దళిత యువకులు రెండు మూడు నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం అనేది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటి అర్థమైంది మనల్ని మనం ఏదైతే దళితులు నమ్ముకున్నామో ఆ దళితులు కూడా మన వాళ్ళు వదిలిపెట్టడం జరుగుతుంది మనం ఏదో ఒక చెయ్యాలని ఒక విష సంస్కృతి విష ఆలోచనతోటి ఇవాళ కోనసీమల విధ్వంసానికి కారణమైంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేరు పెట్టాలని స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఉద్యమం చేసినప్పుడు కూడా స్పందించిన జగన్మోహన్ రెడ్డి దానికి కోనసీమ జిల్లాగా నామకరణం చేసి ప్రశాంతంగా ఉన్నటువంటి కోనసీమలో అన్నదముల్లో ఉన్నటువంటి కలిసి ఉన్నటువంటి కోనసీమలో చిచ్చు పెట్టడానికి మరలా దానికి డాక్టర్ బిఆర్ గారి పేరు అంబేద్కర్ గారి పేరు యాడ్ చేయడం జరిగింది అయితే మొన్న మా అధ్యక్షులు వారు చెప్పారు ఎవరైతే వైసీపీ ఎమ్మెల్సీ ఉన్నాడో అనంతబాబు గారు ఆయన స్వయంగా తన మాజీ డ్రైవర్ దళితుడైనటువంటి సుబ్రహ్మణ్యాన్ని ఇంటికి వచ్చి తన కారుపై తీసుకువెళ్ళి క్రూరంగా హత్య చేసి మళ్ళా సవాన్ని తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టే సాహసం చేశాడంటే అతని వెనకాల జగన్మోహన్ రెడ్డి అండ వైసీపీ ప్రభుత్వం అండ ఉన్నదనేది స్పష్టం అవుతూ ఉంది దీని పట్ల తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి ఆందోళన ఉద్యమానికి నాంది పలుకుతున్నటువంటి క్రమంలో ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ అలవాటు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ విషయాలను దళితులపై జరుగుతున్న దాడుల్ని ఎమ్మెల్సీ చేస్తుండే హత్యను మభ్యపెట్టడానికి ఈ కోనసీమలో జరిగిన విధ్వంసానికి నాంది పలికర్ ప్రతి ఒక్కరిని అడిగినా చెప్తూ ఉంటారు కోనసీమలో పచ్చని కోనసీమలు అన్నదమ్ములుగా కలిసినటువంటి కోనసీమలో ఇవాళ విధ్వంసం సృష్టించడమే కాకుండా ఆ విధ్వంసానికి కారకులుగా కొన్ని కులాలను చూపించడానికి ఇవాళ వైసీపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఎస్సీల్ని పోలరైజ్ చేసుకోవడానికి దళితుల్ని మరలా తమ ఓట్ బ్యాంక్గా మార్చుకోవడానికి ఇవాళ దళితులకు వ్యతిరేకంగా మిగతా కులాలని తయారు చేస్తూ ఉంది ఇవాళ వైసీపీ మేము ఈ విధ్వంసాన్ని కారకులు పలానా కాపు కమ్యూనిటీ లేదా పలానా సెటివాలజీ కమ్యూనిటీ అని చెప్పి కులాలు వారి ఏరుతూ అన్యాయంగా అక్రమంగా అసలు ఈ ఈ విధ్వంసం లేని విధ్వంసంలో లేనటువంటి కార్యకర్తలను కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఇదంతా దళితుల మెప్పు పొందడానికి తమ చేసినటువంటి ఏదైతే దళితులకు ఎంతకాలం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన అన్యాయాలు ఉన్నాయో అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళ మొత్తం విషయాన్ని పక్కదారి పట్టించి ఎవరైతే విధ్వంసకారులు ఉన్నారో ఎందుకంటే ఉదయం తొమ్మిది గంటలకు పది గంటలకు ప్రారంభమైన కార్యక్రమం సాయంత్రం వరకు కూడా ప్రశాంతంగా నడిచింది కానీ ఒక్కసారిగా మూడు గంటల తర్వాత ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు రెండు మూడు వేల మంది స్థానికంగా పోలీసులు చెప్తా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు ఒక్కొక్కరు చాలా హైట్ ఉన్నారు చాలా విచిత్రంగా కనబడుతున్నారు మనుషులని చెప్పి లోకల్గా చెప్తా ఉన్నారు దాన్ని బట్టి ఎవరో అపరిచితులు ఒక్కసారిగా మూడున్నర నాలుగు గంటల మధ్యలో అమలాపురంలో ప్రవేశించి విధ్వంసం చేసుకుంటూ మంత్రి ఇంటి దగ్గరికి వెళ్ళి మంత్రి ఇంటి దగ్గర దగ్ధం చేయడమే కాకుండా తర్వాత శాసనసభ్యుల ఇంటికెళ్ళి కూడా దగ్ధం చేసిన వరకు కూడా పోలీసులు అలా చూస్తూ కూర్చున్నారంటే ఖచ్చితంగా అది స్టేట్ ఆర్గనైజడ్ క్రైమ్గా అర్థమవుతూ ఉంది అమాయితలైనటువంటి యువకులు విధ్వంసం అంతా అయిపోయిన తర్వాత మనామలాపురంలో ఏదో గొడవ జరిగిందట ఏంటి ఇలా జరిగిందని చెప్పి చూడడానికి వచ్చినటువంటి యువకుల ఫోటోలను ఇప్పుడు ఐడెంటిఫై చేసి వారిని తీసుకెళ్తా ఉన్నారు వారిపైన అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు కొంతమందినైతే రహస్యంగా ఒక ప్లేస్లో పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించి కనీసం నువ్వు నాలుగు పేర్లు చెప్పు నేను వదిలిపెడతామని చెప్పి కూడా కొట్టడం జరుగుతున్నట్టు రెండు రోజుల నుంచి ఎందుకంటే వారు అనుకున్నట్లుగా ఏదైతే జనసేన పార్టీ మీద కానీ కొన్ని సామాజిక వర్గాల వర్గాల మీద కానీ ఈ కుట్రకి బాధ్యులు చేయడానికి ప్రయత్నం చేశారో అది సాగలేదు ప్రజలందరూ తెలుసుకున్నారు ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైంది ఇది గమనించినటువంటి ప్రభుత్వం ఇలా పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకుని అమాయకులైనటువంటి యువకులను తీసుకొచ్చి థర్డ్ డిగ్రీ ప్రయోగించి నువ్వు కనీసం నాలుగు పేర్లు చెప్పు అదిగా ఎల్లయ్య ఉన్నాడు పుల్లయ్య ఉన్నాడు అని చెప్పి వారే పేర్లు చెప్పించి ఈ థర్డ్ డిగ్రీతో యువకుడు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల కుర యువకులు దెబ్బలకు తట్టుకోలేక పోలీసులు చెప్పిన పేర్లు చెబుతూ ఉన్నారు జనసేన వాళ్ళ పేర్లు చెప్పించాలా కాపుల పేర్లు చెప్పించాలా సెట్ బల్జీల పేర్లు చెప్పించాలని చెప్పి కులాల వారి ఇలా పార్టీల వారి విడదీస్తూ జనసేన పార్టీ పైన ముఖ్యంగా ఏదైతే దళితుల్లో ఇవాళ నేను ముందే చెప్పాను ఒకరినొకప్పుడు ఎన్ బ్లాక్గా ఓటేసినటువంటి దళితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అభిషేకం చేయడానికి అర్థం చేసుకునే పరిస్థితులు ఉన్నప్పుడు తమ ఓట్ బ్యాంక్ పోతుందనే భయంతో ఇవాళ కుట్ర చేస్తూ ఉంది ప్రభుత్వం ముఖ్యంగా జనసేన పార్టీ జనసేన పార్టీని దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది స్థానికంగా ఉన్నటువంటి మొత్తం అందరూ కూడా దీన్ని తిప్పికొట్టారు ఈ సందర్భంగా నేను గర్వంగా చెప్తా ఉన్నాను అమలాపురం ఉన్నటువంటి దళితులు కూడా ఒకటే చెప్తా ఉన్నారు దీనికి జనసేన పార్టీకి ఏమాత్రం సంబంధం లేదు జనసేన పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా నిబద్ధత గల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి ప్రోత్సహించాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అదేవిధంగా మరుసటి రోజు మంగళగిరి వేదికగా మన అధ్యక్షులు ఇచ్చినటువంటి ఏదైతే మీడియా వారితో మాట్లాడుతూ ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ వెళ్ళింది ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ఇప్పుడు కంటగింపుగా ఉన్నాయి ఏదో విధంగా జనసేన పార్టీని నిలబెట్టాలి ప్రజల్లో ఆదరణ పెరుగుతున్నటువంటి ముఖ్యంగా దళితుల్లో కానీ బీసీల్లో కానీ ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతున్నటువంటి జనసేన పార్టీని తుంచాలంటే ఈ విధ్వంసానికి జనసేన పార్టీ కారణం అని చెప్పాలని చెప్పి ప్రయత్నం జరుగుతూ ఉంది ఒకరైతే చెప్తా ఉన్నారు గాల్లోకి పెట్రోల్ ఎగరేసి తుపాకుతో కాల్చారట తామలాపురంలో అంత ఎక్స్పర్ట్స్ ఉన్నారా కొంతమంది చెప్తా ఉన్నారు యువకులు పోలీసు వారు కూడా చెప్తా ఉన్నారు గాల్లోకి పెట్రోల్ ప్యాకెట్లు ఎగరేసి తుపాకుతో కాల్స్తున్నాం అంటే ఎక్కడి నుంచి వచ్చారు ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి ఆర్గనైజర్ స్పాన్సర్డ్ క్రైమ్గా మనం భావించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అందుకే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ప్రజల మధ్య విద్వేషాలు రగిలినప్పుడు వైషమ్యాలు రగిలినప్పుడు కనీసం శాంతిగా ఉండి సమయమును పాటించండి అని చెప్తూ ఉంటారు కానీ ఇంతవరకు ఈ విషయంపై ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత గల ముఖ్యమంత్రి కనీసం మాట్లాడలేదు నిన్న మీడియా చాట్లో కానీ మా జిల్లా నుంచి పెద్దలతో కలిసి పవన్ కళ్యాణ్ గారితో మేము కూర్చున్నప్పుడు కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు సోషల్ హార్మోన్ అనేది ఇంపార్టెంట్ కులాల మధ్యన వైషమ్యాలు ఏగినప్పుడు సోషల్ హార్మోనీ కోసం మనం ప్రయత్నం చేయాలి ముందు ఆ దశగా అన్ని కులాలు కలిసే విధంగా అన్నదమ్ముల కలిసే విధంగా మన అవసరం అయితే మీరే ఇనిషియేట్ చేసి ఒక పీస్ కమిటీకి మీరు ప్రపోజల్ పెట్టండి అని చెప్పి మాకు అందరికి కూడా చెప్పడం జరిగింది ఒక అద్భుతమైనటువంటి ఒక నాయకుడు కొనవలసినటువంటి నిబద్ధత ఒక లక్షణం దానికి మనకు నిదర్శనం ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ నువ్వేమో విధ్వంసాలు చేస్తూ ఉంటావు కులాల మధ్యన వైషమ్యాలు పెడతా ఉంటావు రాజకీయ లబ్ధి పొందడానికి వికృత రాజకీయ క్రీడకు నువ్వు తెరలేపుతూ ఉంటావు ఇవాళ చెప్తూ ఉన్నాం గర్వంగా ఒక జనసైనికుడిగా ఒక నిబద్ధత గల నాయకుడు ఇవాళ నిన్న మేము ఆశ్చర్యపోయాం మాకే రాలేదు ఆలోచన ఎందుకంటే కమ్యూనల్ సోషల్ హార్మోని గురించి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన మెసేజ్ ఒక ప్రక్క ఏ పార్టీకి ఆ పార్టీ దీని నుంచి రాజకీయ లబ్ధి పొందాలి ఎలా పొందాలని ప్రయత్నం చేస్తుంటే ఏ విధమైన రాజకీయాలు ఆశించకుండా సోషల్ హార్మోని కోసం మనం ప్రయత్నం చేయాలి అందరినీ అన్నదాముల్లా కలిపి ఉంచాలి ఇది దీని వెనుక బహుజనవాదం విచ్ఛిన్నం చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తారు మనం మాత్రం శాంతి కోసం అవసరమైతే శాంతి కమిటీ లేదని చెప్పి చాలా మంచి మెసేజ్ మాకు ఇవ్వడం ద్వారా మేము కూడా ఆశ్చర్యపోయాం మేము కూడా కోనసీమలో జరిగినటువంటి విధ్వంసాన్ని రాజకీయ కోణంలోంచే చూస్తున్నాం కానీ మన మీద కుట్ర జరిగింది జనసేన పార్టీ మీద కుట్ర జరిగింది అన్న కోణంలోనే మేము చూసుకుంటున్నాం కానీ అక్కడ పీస్ కమిటీ వేయాలని కానీ లేదా సోషల్ హార్మోని కోసం కానీ అంత పెద్ద మనసుతో ఈ సమాజం పట్ల ప్రేమ ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రజల పట్ల ప్రేమ ఉన్నప్పుడు మాత్రం అది సాధ్యమవుతుందని చెప్పి మనం అందరం కూడా ప్రతి ఒక్కరికి తెలియపరచాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ప్రభుత్వం ఆశించినట్టు కానీ జగన్మోహన్ రెడ్డి ఆశించినట్టు కానీ ప్రజల మధ్యన వైషమ్యాలు లేవు అందరూ కూడా జరిగిన సంఘటన పట్ల ఇది పూర్తి స్థాయిలో ప్రభుత్వాందే బాధ్యత అని చెప్పి చెబుతూ ఉన్నారు ప్రపంచం బయట ప్రపంచం ఏమనుకుంటుందో తెలియదు కానీ మా కోనసీమ వరకు మాత్రం మేమంతా అన్నదమ్ముల్లో కలిసి ఉన్నాం ఖచ్చితంగా శాంతి కోసం పనిచేయడానికి ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవాళ రాజకీయ పార్టీలకు అతీతంగా చెబుతా ఉన్నాం మేము పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సోషల్ హార్మోనియో కోసం అంతా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే వికృతమైనటువంటి రాజకీయ ఎత్తుగడలు వేస్తుందో దయచేసి మా సహచార జనసైనికులు జనసేన పార్టీ నాయకులు కూడా మీ మీ ప్రాంతాల్లో కూడా ఈ విషయాన్ని ఏదైతే కోనసీమలో కుట్ర చేసి జనసేన పార్టీ పైన బురద చల్లడానికి ప్రయత్నం చేస్తుందో ఈ విషయాన్ని కూడా తెలియపరిచి ఖచ్చితంగా ప్రజలందరినీ కూడా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం చేసుకుంటున్నారు జై జనసేన